हाय अंडी, नेनु मी जबरदस्त महेश। ट्रेडिशनल फुड्स की स्वागत। इयाल मनं चेसे ऐटम एंटंटे मन कोत्त ऐटम चिकेन मावडिकाय। मावडिकाय मटन चेसुंटुंटारु चाला मंदि, अदी टेस्ट अदिरिपोद्दि, दानिकंटे इदि अदिरिपोद्दि। इयाल इदे चेद्दां, ओकेना? रेडीगा उंडंडि। ముందుగా చికెన్ మావిడికాయ తయారు చేసుకునే విధానం చూద్దాం। దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ మావిడికాయ ఉండాలి కాబట్టి మావిడికాయ, పండు మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె। ముందుగా మావిడికాయని తురుముకుందాం। ఇలా తురుముకుంటూ ఉండాలండి। ఏమీ లేదు, ఏదో వంట అంటే ఏదో కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ। ఇప్పుడు ఈ తురిమిన దాన్ని మనం ఒక బౌల్ లో తీసుకుందాం। నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకుందాం। ఉల్లిపాయకి మనం అంటే చాలా అభిమానం, ఎందుకంటే మన చేత అభిమానం తెప్పించి కళ్ళంపడ నీళ్ళు తెప్పిందా ఉంటుంది అది। ఉల్లిపాయలు మావిడికాయ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఈ కట్ చేసుకుందాం। నీట్గా చక్రాల కింద కట్ చేసుకుందాం। పచ్చిమిర్చి కట్ చేయడం కూడా అయిపోయింది। ఇప్పుడు దీని కూడా ఒక ప్లేట్ లో తీసుకుందాం। ఇప్పుడు మనం చికెన్ మావిడికాయ తయారు చేసుకుందాం। ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం। ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం। ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా వేగనిద్దాం। ఈ బాగా వేగనియండి। ఇట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। 2 స్పూన్లు పొడి ఉంటది ఇస్తే ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం। ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ వేసుకోవాలి। ఇందులో బాగా కడగాలండి, ఎలా పడితే అలాగే మీరు ఇదవ్వద్దు। ఏమండి, ఇది తిప్పిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి, పండు మిర్చి పేస్ట్। చూసారా ఎంత కలర్ ఉందో, దీనికంటే కలర్ వస్తుంది ఇప్పుడు కూర। దీని కాసేపు అలాగే వేగనిద్దాం। ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది, ఇందులో మనం మావిడికాయ తురుము వేసుకుందాం। ఆ తర్వాత కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, ఆ తర్వాత గరం మసాలా టేస్ట్ రావడానికి। ఇప్పుడు ఈ గరిడి తీసుకుని 4 తిప్పలు తిప్పండి దీంట్లోసి। అన్నీ వేసాం కానీ ఉప్పు వేయకపోతే బాగోదు, ఎందుకంటే పద్ధతి ఉండదు టేస్ట్, అందుకని ఉప్పు వేద్దాం, పడి ఉంటుంది ఇందులో। ఒక స్పూన్ చాలండి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ పోతుంది। నాన్ వెజ్కి కంపల్సరీగా వాడాల్సిన ఐటెం పుదీనా, అది వేసుకుందాం ఇప్పుడు జస్ట్ అలా పొలంలో యూరియా జల్లినట్టు వేసుకోవటం అంతది, అంత మించి ఏం లేదు। మావిడికి వేసేకి స్మెల్ అదిరిపోతుంది మామూలుగా లేదు, కాసేపు ఉడకనిద్దాం దీన్ని। అలాగే దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి। స్మెల్ అదిరిపోయిందండి, మామూలుగా లేదు, ఇంకా స్మెల్ అదిరిపోవాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం। ఏంటో కొత్తిమీర అయితే ఏదైనా సరే అన్నం వచ్చేది, గ్లామర్ వచ్చేది, టేస్ట్ వచ్చేది ఏంటి। ఇప్పుడు మనం వండింది మనం టేస్ట్ చేసుకుందాం, స్వయం పాకం కదా, మనం స్వయం పాకం చేస్తే అది బెల్లం పాకం కంటే తీయగా ఉంటుంది, ఏంటో మరి ఒకసారి టేస్ట్ చేద్దాం దాన్ని। ఓకేనా, మనం ఒక చికెన్ ముక్కని 4 తిప్పలు తిప్పి గిన్నెలు వేసుకుని ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, ఇప్పుడు ఇది తినేది ఎలా ఉందో మీకు చెప్తాం। అబ్బా గొప్ప రుచిగా ఉందండి, మామూలుగా లేదు,
ఇది కూడా మీరు ట్రై చేయండి, మీకు కూడా 100% నచ్చితే అది మీరు వదలరు, డైలీ ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వంటలు మీరు ఎన్నెన్నో నేర్చుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయొచ్చు, మీరు హెల్తీగా ఉండొచ్చు. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి. చికెన్ ముక్క ఎదురుపోయింది.